ఎవ్రీవన్, అమెరికాలో నాతో పాటు మీరులో ఈరోజు మైక్రో గ్రీన్స్ మేతి ఆమ్లెట్ చేయబోతున్నానండి. సో చాలా సింపుల్ గా ఎవరైనా చేసుకునేలాగా ఉంటుంది ఈ మేతి ఆమ్లెట్. సో మరి దానికోసం ముందుగా మైక్రో గ్రీన్స్ కావాలి కదా. నేనైతే కిచెన్ లో మైక్రో గ్రీన్స్ రెడీ చేసేసాను నా కిచెన్ విండోలో. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. జస్ట్ 10 డేస్ లోనే మనకి ఫాస్ట్ గా మేతి ఫాస్ట్ గా వచ్చేస్తుంది కదా. సో ఇలా మేక్ చేసేసుకోవచ్చు కిచెన్ విండోలో మీరు కూడా. సో మరి వీటితో ఈ రోజు మేతి ఆమ్లెట్ అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో మరి చేసేద్దామా. దానికోసం కావాల్సినవి ముందుగా చూద్దాం. మైక్రో గ్రీన్స్ అండ్ అలాగే 1 స్మాల్ టమాటో తీసుకున్నాను, 5 to 6 మిర్చి, సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే 1/2 ఆనియన్, ఎగ్స్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము అండ్ అలాగే కొంచెం ఆయిల్. మనం ముందుగా ఈ మైక్రో గ్రీన్స్ ఈ ఆకుని మేతి ఆకుని కట్ చేసుకోవాలి కదా. సో నేను ఇలా ఇలా టచ్ చేస్తూ ఉంటే నాకు మంచి స్మెల్ వస్తుందండి. అంటే ఎలా ఉందంటే మనం మెంతుల్ని కనుక దోరగా వేస్తుంటే అలా స్టవ్ మీద మంచి సువాసన వస్తుంది కదా, అలాంటి వాసన అలాంటి స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. సో మరి అయితే నేను ఇక్కడ ఇట్లా 2 లీవ్స్ వచ్చేలాగా కొంచెం కింద కాడలు వచ్చినా పర్లేదు ఇలా కట్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ మెంతి ఆకులో చాలా పోషకాలు ఉంటాయండి. అండ్ మైక్రో గ్రీన్స్ అంటేనే మనకి ఏ మైక్రో గ్రీన్స్ అయినా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని మనకు తెలుసు. అండ్ మెంతి ఆకులో చాలా పోషక విలువలు ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను ఇలా 2 లీవ్స్ కట్ చేస్తున్నాను కదా, ఇలా ఇక్కడ కింద ఉన్నాయి కదా, వీటిల్ని మనం ఇలా చాలా మంది వదిలేస్తారు పడేస్తారు. బట్ ఈ కాడల్ని మనం పడైన అవసరం లేదు. వీటిల్ని నైట్ అంతా వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ వాటిని మజ్జిగలో కలుపుకుని మిక్సీ చేసి తాగేస్తారట. అలా తాగేస్తే మన బాడీలో ఉన్న చాలా చాలా వాటికి హెల్ప్ అవుతుందంట, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయట. సో వీలైతే ట్రై చేయండి, వాటిని కూడా వదలాల్సిన అవసరం లేదు. సో అలాగే నేను ఇంకా ఈ లీవ్స్ కట్ చేస్తూ ఉన్నాను. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా వాష్ చేసి సన్నగా కట్ చేసి మైక్రో గ్రీన్స్ మేతి లీవ్స్ ని ఇలా తీసుకున్నాను. దీనిలోకి మనం ముందుగా సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్ ని యాడ్ చేద్దాం. అండ్ అలాగే మిర్చి. సో ఇది మీకు కారం సరిపడినంత వేసుకోవచ్చు. నేను కొంచెం 5 to 6 తీసుకున్నాను, కారంగా ఉంటేనే బాగుంటుంది అని. అండ్ అలాగే 1 మీడియం టమాటో. అండ్ అలాగే దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, సరిపడినంత సాల్ట్, ఇప్పుడు మనం ఎగ్స్ బ్రేక్ చేసుకుందాం. సో మరి మెంతి ఆకుతో మనం చాలా చాలా చేస్తుంటాం కదండి, అంటే మెంతి కూర పప్పు చేస్తాము అండ్ అలాగే మెంతి కూర ఫ్రై చేస్తూ ఉంటాము. సో మెంతి కూర చట్నీ కూడా చేస్తున్నారు ఈ మధ్య. అండ్ అలాగే ఇలా ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు కదా. సో మరి మీరు కూడా ఏం వెరైటీస్ చేస్తూ ఉంటారు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు? దీంతో కలిపితే బాగా కలుస్తుంది. ఇంకా ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆయిల్ కనుక యాడ్ చేస్తే మనకి ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుందండి. సో మీరు ఈసారి ట్రై చేయండి, ఆయిల్ కనుక వేసినట్లయితే చాలా ఫ్లఫీగా ఆమ్లెట్ బాగా వస్తుంది. సో అండ్ అలాగే ఆయిల్తో పాటు ఆయిల్ వేయొద్దు అని అనుకుంటే 1 స్పూన్ మిల్క్ అయినా యాడ్ చేసి, పాలు అయినా యాడ్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది ఆమ్లెట్ ఫ్లఫీగా.
సో ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. మనకి మైక్రో గ్రీన్స్ కొన్ని యాడ్ చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇలా యాడ్ చేసినట్లయితే కిడ్స్ కూడా అసలు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఏం యాడ్ చేసామో, కాకపోతే చిల్లీ అవన్నీ తగ్గించుకుని కొంచెం స్పైసెస్ చూసుకుని వేసుకుని వాళ్ళకి ఇస్తే గనక చాలా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుంటున్నామండి. ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేశాను. సో తర్వాత మనం ఇలా గిల్లకొట్టి పెట్టుకున్న లిక్విడ్ని ఆమ్లెట్ గా వేసేసుకుందాం. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, టమాటో అలాగే చిల్లీ అండ్ మైక్రో గ్రీన్స్ మేతి లీఫ్ గ్రీన్ గా. సో స్క్వేర్ షేప్ లో మనకి ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. సో కుక్ అవుతోంది, మనకి 1-2 మినిట్స్ పడుతుంది. చూసారా కొంచెం ఫ్లఫీగా ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకుందాం. చూసారా మంచి కలర్ లో బాగా వచ్చింది కదా. సో రెడీ అయిపోయిందండి మనకి ఆమ్లెట్ అయితే. సో చూసారా ఈ సైడ్ కూడా చక్కగా కాలిపోయింది అండ్ వెరీ కలర్ఫుల్ గా ఆమ్లెట్ ఫ్లఫీగా. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. సో చాలా బాగా వచ్చింది. సో మైక్రో గ్రీన్స్ ఆమ్లెట్ మేతి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగా వచ్చేసింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే తినేటానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎమ్మి ఎమ్మి మేతి ఆమ్లెట్ మైక్రో గ్రీన్స్ మేతి ఆకుతో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ మైక్రో గ్రీన్స్ పెంచి ఇలానే ఆమ్లెట్ తయారు చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.